खम्मम जिल्लालोनी पलु प्रांताल्लो उन्न अक्रम लेअवुट्लु अक्रम निर्माणालपै స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే సూడా పరిధిలో 450 పైచిలకు అక్రమ లేఅవుట్లపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇక ఈ అంశంపై సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో మా ప్రతినిధి రవి కిరణ్ ఫేస్ టు ఫేస్. సంబంధించి సూడా అధ్వర్యంలో అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ లేఅవుట్లు కావచ్చు, పర్మిషన్ లేనటువంటి అన్నిటిని కూడా ఆపేందుకు ముందుగా సూడా తరపున అన్ని రకాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు వేశారో, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో వేసిన అక్రమ లేఅవుట్లు వెంటనే ఎల్ఆర్ఎస్లు తీసుకోవాలని చెప్పేసి సూడా చైర్మన్ విజయ్ గారు చెప్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనతో పాటు అనేక విషయాలపై మాట్లాడేందుకు విజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ లేఅవుట్లు కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కావచ్చు, ఎట్లాంటి రూల్స్ పెట్టారు ఈ అక్రమ కట్టడాలు అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? అందరికీ నమస్కారం. సుడా పరిధి ఖమ్మం జిల్లాలోని 4 కాన్స్టిట్యూన్సీలు ఖమ్మం, వైరా, పాలేరు, మదిరిలో విస్తరించింది. దీని కింద ఖమ్మం పట్టణం, వైరా పట్టణం మరియు 4 మండలాలు, 46 గ్రామాలులో విస్తరించింది. ఈ అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్లో రివ్యూ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 417 అక్రమ వెంచర్లు ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. దాని ఇంకా కొత్తగా కూడా ఒక 100 నుంచి 150 మంది ఈ 1 ఇయర్ కాలంలోనే అక్రమ వెంచర్లు వేశారు. వాళ్ళని కూడా తీసుకుంటున్న వాళ్ళ వివరాలు కూడా తీసుకున్నాం. ఆ త్వరలోనే వారి మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎందుకంటే దాదాపు 550 వరకు అక్రమ వెంచర్లు ఉంటే దాంట్లో ఇప్పటివరకు డీటీసీపీ లేఅవుట్ చేసుకున్నది 17 మందే, అంటే దాదాపు 5% కాదు 3% ఉన్నారు. అందుకోసం గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 2018కు ముందు ఎవరైతే అక్రమ వెంచర్లు వేశారో, అంటే డీటీసీపీ లేఅవుట్ లేకుండా ఎవరైతే వెంచర్లు వేశారో, దాంట్లో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద సెప్టెంబర్ 30 వరకు టైం ఉంది. ఆ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ తప్పకుండా ఎల్ఆర్ఎస్ చేర్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ విలేజ్ లెవెల్ ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో, ఇప్పుడు ఖమ్మం కావచ్చు, ఇటు వైరా కావచ్చు, ఇటు పాలేరుకు సంబంధించి, మదరకు సంబంధించి, ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో లేఅవుట్లనే తెలిసినాయి. ఇవి కొంత పంట పొలాలు కూడా పోయే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కూడా పెరగడం వల్ల పంట పొలాలనే రియల్ ఎస్టేట్ అడ్డాలుగా తయారు చేసుకున్నాం. వీటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నాం? ఇదే మేము చెప్పబోతున్నాం. రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే ఎక్కువ ఉంది. ఖమ్మంని రియల్ ఎస్టేట్ హబ్గా మారుస్తాం. కానీ అదే క్రమంలో తప్పకుండా ల్యాండ్ వెంచర్లు వేసే వాళ్ళందరూ డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలి. దాంట్లో సుడా పరిధిలో ఉండే ఈ వెంచర్ వేసే వాళ్ళందరూ 10% గ్రీన్ బెల్ట్ కింద వదిలేయాలని కోరుతున్నాం. అలాగే దాంట్లో ఉండే 40 ఫీట్ రోడ్లు కానీ, 30 ఫీట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ లైన్ కానీ వేసి వాళ్ళందరూ వెంచర్లు చేసుకోవాలని కోరుతున్నాం. ఇది ఎలా, ఎందుకంటే తప్పకుండా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నాడనుకున్న జీవితాంతం సంపాదించి 20-30 లక్షలు సంపాదిస్తే దాన్ని పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు ఆయన. ఆ ఫ్లాట్ని మళ్ళీ ఇల్లు కట్టుకుందామంటే ఆయనకి పర్మిషన్ రాదు. వాళ్ళకి జీవితకాలంలో ఒకటే కోరిక ఉంటుంది, ఒక మధ్యతరగతి ఉద్యోగస్తుడికైనా, టీచర్కైనా, ఎవరికైనా వాళ్ళకి ఇల్లు కొట్టుకోవాలని, స్థిరపడాలని చెప్పి. దానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గండి కొట్టొద్దని కోరుతున్నాం. తప్పకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళందరూ డీటీసీపీ లేఅవుట్ ప్రకారమే తీసుకోవాలని కోరుతున్నాం. సార్, ముఖ్యంగా ఖమ్మంకు సంబంధించి పట్టణాల్లో అనేక చోట్ల అక్రమ కట్టడాలు అనేవి ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా మున్సిపాలిటీ కార్పొరేషన్ అయినా కూడా పట్టించుకునే పరిస్థితుంది. వాళ్ళ మీద సుడా యాక్షన్ అథారిటీ కింద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వను? ఇది కూడా జరగబోతుంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో అక్రమ కట్టడాలను గుర్తించాం. వాటి మీద ఇప్పుడు మెయిన్ రోడ్లలో, సెల్లార్లో కానీ చాలా డివిజన్లలో అక్రమ కట్ట బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే ఇల్లు కట్టడం కానీ వాటి అన్నింటినీ ఐడెంటిఫికేషన్ చేశాము. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు మేము కూర్చొని మాట్లాడుకున్నాం. తప్పకుండా వాళ్ళందరి మీద త్వరలో యాక్షన్ ఉంటుందో తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాకు సంబంధించి సుడా ఏదైతే ఏర్పడినది, సుడా పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కావచ్చు, అలాగే
టౌన్లో కావచ్చు అక్రమ కట్టడాలు కావచ్చు అక్రమ లేఅవుట్లు కావచ్చు ఎక్కడున్నా కూడా దాన్ని ఉపేక్షించేది లేదు ముఖ్యంగా ఈ పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఏదైతే పర్మిషన్స్ రాకుండా ఇప్పుడు ప్రజెంట్గా తీసుకున్న వాళ్ళు కూడా అన్ని చర్యలు ఉంటాయి దీనికి సంబంధించి సుడా పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా తన పర్యటన ద్వారా పర్యవేక్షిస్తూ అలాగే లేదని చెప్పేసి సుడా చైర్మన్ మనతో చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్ ఖమ్మం జిల్లాకి